ఏ హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ టూ క్రియేషన్. దిస్ ఇస్ బన్నీ రాజ్. సో మీరు చూస్తున్నది ఈరోజు లవ్ 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 ఎప్పుడు లవ్ టాపిక్ తప్ప ఇంకో టాపిక్ వస్తలేదని మీరు అనుకుంటున్నారు. ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో మాట్లాడేది ఇంకే ఉంటుంది, లవ్ లవ్ తప్ప ఇంకో టాపిక్సే ఉండదు. సో ఈరోజు మాట్లాడదాం, సూసైడ్స్ గురించి మాట్లాడదలుచుకున్నా. సో సూసైడ్స్ అంటే కొంతమంది లవ్ చేస్తారు, ఇంట్లో ఒప్పుకుంటలేరు, ఇంకేముంది చేసేది, ప్రేమించాం కదా చచ్చిపోవాలి కదా, అది ఫార్మాలిటీగా అయిపోయింది కదా. అంటే ఇంట్లో ఒప్పుకోకపోతే బెదిరించడం లేదా చచ్చిపోవడం, ఇంకే ఇంతకు మించి మనం చేసేది ఏముంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా అదే కదా. అంటే లవ్ చేసిన వాడు ప్రతి ఒడు ఒప్పుకోకపోతే సూసైడ్ చేయడమేనా చచ్చిపోవడమేనా, ఇంకో ఆప్షనే లేదా? ఉంది కదా ఆప్షన్, ఇంకేముంది, పాయిజన్ లేదా హ్యాంగ్ చేసుకోవడం. ఇవి అవును తప్పే. అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళ బాధ్యత, అంటే వాళ్ళు చేస్తున్న వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ నీ తప్పు అంటే నువ్వు నిరూపించుకోవాలి, డాడీ నేను ఇతను చేసుకుంటాను, నువ్వు తీసుకెళ్ళి ధైర్యం ఉందా ఫస్ట్. అలా తీసుకెళ్ళిన కొంత తల్లిదండ్రులు, వాళ్ళ నెగ్లెన్స్ వల్ల కొంతమంది పిల్లలు చావడం కూడా చాలా చూస్తున్నాం. సో అది వేరే విషయం. బట్ ఇంకొక విషయం, అట్లీస్ట్ చెప్పడానికి కూడా ధైర్యం లేకుండా, చెప్పడానికి కూడా ధైర్యం లే ఉంటారు కదా కొందరు, నేను డాడీ నేను తినని చేసుకుంటాను, డాడీ నేను ఈ అబ్బాయిని చేసుకుంటాను, డాడీ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పకుండా చేయకుండా, అంటే పేరెంట్స్ వరకు కూడా నీ లవ్ వెళ్ళకుండానే అవును వాళ్ళకి చెప్తే తెలుస్తుంది కదా నువ్వు ప్రేమిస్తున్నావు, నేను ప్రేమలో ఉన్నానని చెప్పకుండా వాళ్ళు ఏదో అవును బాధ్యతగా వాళ్ళు నిన్నా దానికి పెళ్ళి చేయాలి కాబట్టి, మ్యారేజ్ చేయాలి కాబట్టి, సో వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వెప్పుడు చెప్తావు, ఇంకా నువ్వు చెప్తే కదా వాళ్ళకి తెలిసేది. సో నువ్వు చెప్పకుండా మీరిద్దరూ హ్యాపీగా మా నాన్న చెప్తే ఒప్పుకుంటాడు ఫస్ట్, నువ్వు డిసైడ్ అయిపోతావు వాళ్ళు ఒప్పుకుంటాడు లేదో, తర్వాత సెకండరీ నువ్వు డిసైడ్ అయిపోతావు. నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు ఫిక్స్ అయిపోయి, నిజంగా చెప్తున్నా, ఒక్క అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒక 25 ఇయర్స్, అంటే ఒక పెళ్ళి ఈడు ఒక 25 ఇయర్స్ అబ్బా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక 25 ఇయర్స్ కన్నా ప్రేమ కంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 6 సంవత్సరాలలో ప్రేమ కుదిరి చనిపోయిన వాళ్ళు సూసైడ్ కాదని చాలామంది నేను విన్నాను, చూశాను, అండ్ పేపర్లో కానీ న్యూస్లో కానీ. నిజంగా ఎందుకు ఇంత పిచ్చి, మైండ్ ఇంకా మారదా, మార్చుకోరా, ఎందుకు ఇలా? అంటే మీ వరకు మీ ఆమె చేసాము, ఒక తల్లిదండ్రుల మీద ఒక మచ్చేసి వెళ్ళిపోయి మీరు హ్యాపీగా చనిపోతారబ్బా చనిపోతారు, బట్ వాళ్ళు తర్వాత ఎంత సఫర్ అవుతారు. మేబీ మాకు చెప్పినా అయిపోయేది కదా అనుకునే చాలామంది పేరెంట్స్ ఉన్నారు, అంటే మేము ఒప్పుకునే వాళ్ళం. అంటే ఇంకొకటి, కొందరు చెప్పినా ఒప్పుకోరనుకో అది వేరే విషయం. అది ఒప్పుకోకపోవడం అంటే ఆ సిచ్యువేషన్స్లో కొంతమంది మనమున్న ఉంటామొచ్చు మేబీ. అంటే కులాల గురించి మాట్లాడితే ఇంకా కొందరు ఉంటారు కదా, ఇక వాళ్ళ గురించి చెప్పుకునే వేస్ట్. అంటే ఇక వాళ్ళకు పుట్టినా చచ్చినా బతికినా కులం పిచ్చి ఉంటుంది, అది సెకండరీ. అదొక వీడియో చేద్దాం ఆ కులం గురించి కూడా, కులాల పిచ్చి. ఇక అది వేరే, అది పెద్ద టాపిక్ బ్రో అది. అంటే ఇది సూసైడ్స్ గురించి మాట్లాడాలంటే ఇక సూసైడ్ అసలు దేనికి సూసైడ్స్, అసలు ఎందుకు ప్రేమించింది సూసైడ్ చేసుకోవడానికేనా? నువ్వు నా లవ్ ఏంటో నిరూపించుకో, పెళ్ళి చేసుకొని నిరూపించు. అంటే ఈ మధ్యలో ఒకటి మాట్లాడవచ్చు, అమృత ఇన్సిడెంట్. నిజంగా వాళ్ళు ట్రూత్గా లవ్ చేశారు, డాడీని ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు, తర్వాత అయింది సిచ్యువేషన్, అది కూడా బాధాకరమే. సో అదొక్కటి పక్క పెడితే చాలా ఉన్నాయి, అంటే సక్సెస్ఫుల్స్ ఉన్నాయి ఆఫ్టర్ పెళ్ళి, తర్వాత కలిసిపోయిన ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే అట్లీస్ట్ మీ ఫ్యామిలీని ట్రై చేయండి, కన్విన్స్ చేయండి. అంటే ఇంకోటి మామూలుగా ఇంకొక జనరల్ క్వశ్చన్ అబ్బా, ఇప్పుడు ఒక ఫాదరు ఒక మదరు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి ఇస్తారు 100%, ఎవరైనా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి
ఇద్దామని వాళ్ళ డ్రీమ్స్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడ్డా, పెళ్ళి అయిన తర్వాత కష్టపడద్దు, లేదా నువ్వు చిన్నప్పటి నుంచి కష్టం తెలియదు, పెళ్ళి తర్వాత కూడా నీకు ఏం తెలియదు, మంచిగా హ్యాపీగా ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలని ప్రతి తల్లిదండ్రుల ఒక కోరిక 100% ఉంటుంది. అంటే వీడికి ఇస్తే ఎలా ఉంటుందో అని ఒక ఇన్సెక్యూరిటీ కావచ్చు, సో ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది. సో నిజంగా లవ్ చేస్తే, సో వెల్ సెటిల్ అవ్వండి, సెటిల్ అయ్యాక అడగండి, మేము సెటిల్ అయ్యాంనావా, మేము సెటిల్ అయ్యాం నానా, లేదు నేను సెటిల్ అయ్యాం, రెండు ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి మేము బతకగలుగుతాం అని ఒక్క చిన్న కాన్ఫిడెన్స్ ఇప్పియండి వాళ్ళకి. ఓ వీళ్ళు బయటికి వెళ్ళినా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు బతకగలుగుతారు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తే ఏ తల్లిదండ్రులయ్యా ఒప్పుకోనిది, ఎవరు ఒప్పుకోనిది, అది ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అండ్ ఇంకొకటి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చాలా జరుగుతాయి ఈ మధ్యలో కూడా. సో ఈ కొన్ని నిజంగా ఏమి సెటిల్ అవ్వకుండా తిని తిరిగే వాళ్ళు జలసాలు చేసుకుంటా, కనీసం వాడికి తినడానికి కూడా పాకెట్లో డబ్బులు లేకుండా, జలసాలు బండ్లను చూసి బండ్లో పెట్రోల్ కూడా ఉండకుండా తిరుగుతారు. చూడు, వాళ్ళని లవ్ చేస్తారు, వాళ్ళని లవ్ చేసి ఏంటి ఇంకా వాడిని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీ చెప్తే వాడేం చేస్తాడు, వాడిని బ్యాక్గ్రౌండ్ చూస్తే తిని తిరిగేవాడిని లవ్ చేస్తే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకుంటారు? సో నిజంగా ఒక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, నీ లైఫ్ మీద క్లారిటీ ఉంటే, ఒక బెస్ట్ పర్సన్, నీ బెస్ట్ ఫ్యామిలీ, నీ ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటాడు, ఫాదర్ నిజంగా చెప్పాలంటే ఒక డిజైన్ ఉంటుంది. ఒక నా కూతురు లేదా నా కొడుకు ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీకి ఇవ్వాలి సార్. సో వాడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది అదే. సో మీరు 25 ఇయర్స్ ప్రేమ కంటే వచ్చిన ఏదో మధ్యలో వచ్చిన ఆ లవ్ ఎఫెక్షన్ అది ఎప్పటికీ ఎక్కువ కాదు, 100% కాదు. నేను చెప్పేది గివ్ రెస్పెక్ట్ అండ్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ మాటకు విలువ ఇవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జస్ట్ టూ క్రియేషన్స్. సో మీకేమైనా కొత్త టాపిక్స్ ఉన్నా, ఇంకేదైనా మీకు ఇలా చేద్దామని ఐడియాస్ ఉన్నా, ప్లీజ్ షేర్ విత్ అస్. సో కీప్ వాచ్ జస్ట్ టూ క్రియేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్.